పార్టీ ఫిరాయించడంలో నైతికంగా వ్యవహరించామో లేదో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తామన్నారు మంత్రి సుజయ కృష్ణ. పార్టీ ఫిరాయించిన వారు మంత్రులుగా కొనసాగే అర్హత లేదంటూ న్యాయస్థానంలో పిటిషన్ వేయడంపై ఆయన స్పందించారు. కోర్టు నుంచి ఎటువంటి నోటీసులు రాలేదని చెప్పుకు వచ్చారు. పార్టీ ఫిరాయించినంత మాత్రాన నైతికత లేదు అనడం శోచనీయమన్నారు. నైతికతను నిజాయితీకి తాను నిదర్శనమన్నారు. నైతిక విలువలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని నేను. కాబట్టి ఆ రోజు పార్టీలో చేరినప్పుడు కానీ ఆ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నైతికంగా ఇంకోల ద్వారా వేలెత్తి చూపించుకునే పరిస్థితి నేను తీసుకురానని. అయితే రాజకీయ కారణాల వల్ల అవన్నీ కూడా ఏంటి ఎలాగా అనేది టైం వచ్చినప్పుడు అవి బయట పెట్టడం జరుగుతుంది. చట్టపరంగా కానీ నైతికంగా కానీ, నైతికంగా ముఖ్యంగా కరెక్ట్ కాదేమో అంటే కరెక్ట్ అయిన కార్యక్రమం ఏంటి, కరెక్ట్ అయిన కార్యక్రమం అంటే రాజీనామా చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా రాజీనామా చేసి నేను వెళ్ళటం జరిగింది. మరి ఆ రోజు దాన్ని సంవత్సరం 2 సంవత్సరాల కాలం జాప్యం చేసి దాన్ని ఆమోదించలేదు నా రాజీనామా పత్రాన్ని. కాబట్టి ఆ ప్రకారంగా నేను గతంలో నైతికంగా నేను నాకు నేను ప్రూవ్ చేసుకోవటం జరిగింది. అయితే ఈరోజు రాజకీయ కారణాల్లో ఎప్పుడు టైం వచ్చినప్పుడు చెప్పడం జరుగుద్ది మేమేం చేశాము, మేము నైతికంగా కరెక్టా కాదా, నైతికంగా కరెక్ట్ అయిన స్టెప్స్ తీసుకున్నానా లేదా అనేది సమయం వచ్చినప్పుడు చెప్పడం జరుగుద్ది. ఇక మీద ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారుల సమీక్షలు జరుగుతున్నాయన్నారు ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగిస్తున్న చికిత్సలు, రోగులకు కావాల్సిన ఔషధాలతో పాటు వైద్యం అందించే విషయంలో లోటుపాట్లు తదితరుల అంశాలపై వైద్యులతో చర్చిస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యులు సూచనలు, సలహాలు కూడా తీసుకుంటామని మంత్రి వివరించారు.